హాయ్, కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ సమర్పిస్తున్న స్మార్ట్ అండ్ హోస్టల్ కార్యక్రమానికి స్వాగతం. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాము, మార్కెట్స్ డేని ప్రారంభించడమే ఒక వీక్ నోట్ తో ఒక నెగిటివ్ సైడ్ లో ఈ రోజు డేని స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కంప్లీట్ గా ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక లోయర్ సర్క్యూట్ లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కంప్లీట్ గా ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ఇవి ట్రేడ్ అవుతూ రావడం అనేది కూడా మనం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఇప్పటి వరకు కూడా ట్రెండ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి అప్ము అనేది మార్కెట్స్ లో మనకు కనిపించలేదు. కంప్లీట్ గా గ్రాఫ్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఒక లోయర్ ట్రెండ్ లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ లో మనం ప్రస్తుతం చూస్తున్నామని చెప్పొచ్చు. నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 11,000 కీ లెవెల్ వద్ద ఈ రోజు డేని స్టార్ట్ చేసిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా కంప్లీట్ గా కరెక్షన్ ఫార్మాట్ లో ట్రేడ్ అవుతూ జస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే 10,900 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం చూస్తున్నాం. ప్రస్తుతం 128 points నెగిటివ్ గా 10,875 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ 450 points నెగిటివ్ గా 36,674 వద్ద ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే బ్యాంక్స్ లో కూడా హెవీ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. లైక్ సెల్లింగ్ ప్రెషర్ అని కూడా మనం భావించవచ్చు. ప్రస్తుతం ఇది కూడా ఒక 450 points నెగిటివ్ గా 27,411 వద్ద బెటర్ గా పర్ఫామ్ చేశాయని మనం చెప్పొచ్చు. కంపేర్ టు సెకండ్ హాఫ్ గనక చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ సైడ్ లో కొంత హైయర్ సైడ్ లో కనిపించిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ సెకండ్ హాఫ్ కి వచ్చేసప్పటికి కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది హెవీగా కనిపిస్తోంది. 700 గా అటు అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 1,000 points లో డిక్లైన్స్ ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ఇంకా నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే గెయిల్ టాప్ గెయినర్ లో లీడ్ చేస్తోంది ఒక 1.5% పైగా అప్ముతో. టైటన్ కంపెనీ 1.5%, హెచ్యుఎల్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా చూస్తే ఒక 0.5% నుంచి 1% మధ్య అప్సైడ్ లో ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ పరంగా చూసుకున్నట్టయితే హీరో మోటోకాప్ టాప్ లూజర్ లో ఉంది. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఇందులో మరింత ఎక్కువ అవడం చూస్తున్నాము. 3.5% వరకు డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 3%, టెక్ మహీంద్రా, సిప్లా, మారుతి సుజుకి ఇవన్నీ కూడా ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అటు యూరోపియన్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే డాక్స్ కనుక చూస్తే ఓవరాల్ గా అటు యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఫ్లాట్ రేంజ్ లోనే కనిపిస్తున్నాయి. డాక్స్ అరౌండ్ 17 points నెగిటివ్ సైడ్ లో ఉండగా ఫుట్సీ 19 points అండ్ క్యాక్ ఒక 9 points వరకు పాజిటివ్ అవుట్లుక్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగించడం అనేది మనం చూస్తున్నాము. సెక్టర్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఐటీ అండ్ ఆటో సెక్టర్స్ లో ప్రస్తుతం అండర్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఐ మీన్ కరెక్షన్ అనేది ఈ 2 sectors లో ఎక్కువగా మనం చూస్తున్నాము. ఆన్ ద నోట్ అటు మార్కెట్ సెక్టర్స్ పరంగా చూస్తున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం మార్కెట్స్ లో చూస్తూ వస్తున్నామని కూడా చెప్పొచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 13%, పీసీ జ్యువెలర్స్, అట్ ద సేమ్ టైమ్ నీల్ కమల్, నెల్ క్యాస్ట్, అరవింద్, వెంకీస్ ఇవన్నీ కూడా చూసినట్టయితే ఒక 6% నుంచి 13% మధ్య అప్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూస్తే టాటా కెమికల్స్ ఈరోజు హెవీగా కరెక్ట్ అవడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 36% వరకు డౌన్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తోంది. ల్యాండ్ బ్యాంక్ డీమర్జర్ అనే న్యూస్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఈ హెవీగా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. అండ్ ఎంఎంటీసీ లిమిటెడ్, హెచ్ఈజీ, ఐజీ పెట్రోకెమికల్స్, గ్రాఫైట్ ఇండియా, తిరుమలై కెమికల్స్ ఇవన్నీ కూడా ఒక 5% నుంచి 15% మధ్య కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎస్టీసీ అండ్ ఎంఎంటీసీ ఇవి రెండు కనుక చూసుకున్నట్టయితే న్యూస్ ప్రభావం చేత కరెక్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీస్ని కనుక చూసుకున్నట్టయితే క్లోజ్ చేయొచ్చు అనే న్యూస్ రావడం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్ అరౌండ్ 15 to 18% మధ్య కరెక్షన్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సల్ట్ చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు శేషు గారు అలాగే సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, వారితో మాట్లాడే అవకాశాన్ని మీరు పొందొచ్చు. హై శేషు గారు అండ్ హై సూర్యదేవ్ గారు. శేషు గారు, మనం చూస్తున్నాం మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా న్యూస్ ఏది లేకపోయినప్పటికీ కూడా మార్కెట్స్ లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఒక చిన్న సపోర్ట్ అనేది మార్కెట్స్ తీసుకోలేకపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ఇది ట్రేడ్ అవుతూ వస్తోంది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. మీ వ్యూ ఏంటంటారు? అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి మన మార్కెట్స్ చాలా వరకు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే నిఫ్టీ పరంగా చూసుకుంటే ఎప్పుడైతే మనకి 1100 ఆ లెవెల్ బ్రేక్ అయిందో అప్పటి నుంచి కూడా ఈరోజు డే అంతా కూడా మనకి అంటే ప్రీవియస్ క్లోజ్ కానీ చూసుకుంటే 1117 అనమాట నిఫ్టీ ఫ్యూచర్స్. దాని బిలో వచ్చినప్పటి నుంచి అంటే ఈరోజు ఓపెనింగ్ కొంచెం దాని బిలో వచ్చి అక్కడి నుంచి కూడా స్టడీగా అంటే ఈరోజు ఓపెనింగ్ పెద్ద గ్యాప్ డౌన్ లేదు, ఒక 15-16 points మాత్రమే మైనస్లో ఉంది. అక్కడి నుంచి కూడా స్టడీగా పడుతూ మార్కెట్లు మనకి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి కానీ చూసుకుంటే డే లోస్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు చూడాలి అంటే గ్లోబల్గా మనకి మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా పెద్ద నెగిటివ్ లేవు.
అయితే డొమెస్టిక్ అటు గ్రోత్ రేట్ మనకి జీడిపి గ్రోత్ తగ్గడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఎకానమీ స్లో డౌన్ కావడం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పచ్చు. దీనికి తోడు లాస్ట్ ఫ్యూ డేస్గా మనకు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజు దగ్గరగా నైమెక్స్ క్రూడ్ దగ్గర 12-13% దాకా పెరిగింది. అది మన ఇండియన్ మార్కెట్కి బాగా నెగిటివ్. దీనికి తోడు మళ్ళీ రూపీ వీక్ కావడం, డాలర్ స్ట్రెంత్ కావడం, ఈ రెండు కూడా లాస్ట్ 2 డేస్లో మన ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపించే. దాని కారణంగా సెంటిమెంట్ కొంచెం ఆల్రెడీ నెగిటివ్ ఉన్న సెంటిమెంట్ మరింత వీక్ అయ్యింది. అయితే లాస్ట్ ఫ్యూ డేస్లో మన ఇండియన్ మార్కెట్లో ఏమైందంటే షార్ట్స్ బాగా ఉండేవి, షార్ట్స్ కవర్ అయినాయి. షార్ట్స్ కవర్ అయినాక మళ్ళీ మార్కెట్స్ ఈరోజు పెద్దగా అంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. సో దాని కారణంగా కూడా ఫ్యూచర్స్లో మనకి హెవీ సెల్లింగ్ అనేది నిన్నటి రోజు చూసాము. నిన్న మార్కెట్ 70-80 పాయింట్స్ పడినా కూడా హెవీ సెల్లింగ్ అనేది, హెవీ షార్ట్స్ పొజిషన్స్ అనేది నిన్న ఫ్రెష్గా మార్కెట్లో బిల్డ్ అయినాయి. అంటే ఇన్ని రోజులు బుల్స్ బేర్స్ చాలా స్ట్రాంగ్గా మనకి 11,000 పైన హోల్డ్ చేయాలని బుల్స్, దాని కిందకి రావాలి తీసుకురావాలని బేర్స్ ఫైట్ జరిగింది. బట్ ఫైనల్గా మళ్ళీ ఈరోజు బేర్స్ గ్రిప్లోకి మార్కెట్ వచ్చిందని చెప్పొచ్చు. నిఫ్టీ పరంగా కన్నా బ్యాంక్ నిఫ్టీ నిన్నటి వరకు చాలా స్ట్రాంగ్ ఉందండి. ఈవెన్ ఈరోజు మార్నింగ్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో విపరీతమైన సెల్లింగ్, బ్యాంక్ నిఫ్టీకి ఎప్పుడైతే 27,500 ఆ లెవెల్ కట్ అయిందో అక్కడి నుంచి ఒక్కసారి సెల్లింగ్ అనేది చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ప్రధానంగా సెల్ చేయడం సెల్లింగ్కి అంటే ప్రధాన కారణం యాక్సిస్ బ్యాంక్ అని చెప్పొచ్చు. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా బాగా వీక్ ఉన్నాయి. ఎవరన్నా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్లో ఈ రెండు బ్యాంకుల్ని సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. 2240 పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ 650 పైన అంటే 656 ఆ లెవెల్లో, సారీ 660 దాకా కొంచెం దూరంగా పెట్టుకోవడం బెటరు, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఎక్కువ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా లైక్ రిలయన్స్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా సెల్ అండ్ ర్యాలీసే. అంటే బై ఆన్ డిప్స్ వెళ్ళాలి అంటే మారుతీని ఒకటి వెళ్ళొచ్చండి. బై ఆన్ డిప్స్ అంటే ఈరోజు కాదు, రేపు ఎల్లుండిలో చూసుకొని పరిస్థితి చూసుకొని మారుతీని వెళ్ళొచ్చు. డాక్టర్ రెడ్డిస్ నేను గతంలో కూడా మనం లాస్ట్ ఫ్రైడే కూడా నేను రిలయన్స్ సెల్ చెప్పాను, మా రెడ్డిస్ బై చెప్పాను. సో రెడ్డిస్ ఈరోజు ఇంకా పాజిటివ్గా ఉంది కాబట్టి రెడ్డిస్ని ఎవరి డిప్లో కూడా ఈరోజు కాదు, నెక్స్ట్ 2-3 రోజులు ఏదైనా డిప్ వస్తే బై చేయమంటాను. ఆ తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే అంటే ఈరోజు సెల్ చేసి ఒక 2 డేస్ కోసం మాత్రమే టైటాన్ ఒకటి సెల్ చేయమంటానండి. చాలా ఓవర్ బాట్లో ఉంది, అయితే ఎక్కువ రోజులు హోల్డ్ చేయొద్దండి. జస్ట్ రేపు ఎల్లుండి కొంచెం పడంగానే ఒక 15-20 రూపీస్ పడంగానే తీసేయమంటాను. ప్రస్తుతానికి అయితే టైటాన్ చాలా స్ట్రాంగ్, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్గా ఇది బై అండ్ డిప్సే, బట్ ఓవర్ బాట్ దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, అంటే మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి మనం మార్కెట్ స్ట్రెండ్ గురించి డిస్కస్ చేస్తూనే వస్తున్నాము. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మార్కెట్స్లో మీరు ఎలాంటి చేంజెస్ని నోట్ చేస్తున్నారు? చూడండి, ఇది మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కీలకమైన సపోర్ట్స్ని నిఫ్టీ బ్రేక్ డౌన్ చేయడం చూసాం. సో ముఖ్యంగా నిన్న 10,975 బ్రేక్ డౌన్ చేయడం చూసాం కాబట్టి అక్కడ నుంచి ట్రెండ్ వన్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నట్టుగా భావించవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ అంటే 10,750 వరకు నిఫ్టీలో ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కరెంట్ ప్రైస్ దగ్గర నుంచి ఇంకా 100 పాయింట్స్ మినిమం ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొజిషనల్ పరంగా షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే కనుక నిఫ్టీని కరెంట్ ప్రైస్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. 10,750-720 ఆ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మనకి పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే బజాజ్ ఆటోని ఫ్యూచర్స్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళామని చెప్తాను. ఇక్కడ నుంచి 3-4% మినిమం ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 2-3 డేస్ ట్రేడింగ్ పర్పస్లో. దాని తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే SBI ఒకటి షార్ట్స్కి అనుకూలంగా ఉంది. కరెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్లింగ్ వెళ్తే 260-264 ఆ మధ్యలో డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డిప్ వచ్చినప్పుడు షార్ట్స్ని కవర్ చేసుకోమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శివాని. హలో శివాని. హలో హలో, అంటే దేనికి షార్ట్ టర్మ్ కడుగుతున్నారా, ఇంట్రాడే కడుగుతున్నారా? 3-4 ఇయర్స్ అయినా పర్లేదు అన్నట్టు. ఓకే, లాంగ్ టర్మ్ ఈత అడుగుతున్నారు. ఓకే, టాటా మోటార్స్ మీరు 3-4 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ అయినా చేసుకోండి. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. రాబోయే 1-2 ఇయర్స్లో ఈ ఆటో సెక్టర్ అన్నది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో చాలా వరకు షార్ప్గా డిక్లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ప్యాటర్న్స్ ఉన్నాయి. కాకపోతే అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు బౌన్స్ కాబట్టి కొన్ని క్వార్టర్స్ ఒక రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ రావడానికి మీకు 1-2 ఇయర్స్ పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ చేసుకోండి.
ఒక శశిగరిక మనం చూసుకున్నట్టయితే ఇందాక మీరు అన్నట్టు కనుక అబ్జర్వ్ చేస్తే నిజంగానే బ్యాంక్స్ ఒకటి జస్ట్ ఈ కాసేపట్లోనే హెవీగా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాం. మార్నింగ్ స్టడీగానే కొనసాగినప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ ఒక షార్ప్ డౌన్ సైడ్లోకి రావడం అనేది ఒక స్టీప్ ఫాల్లోకి అనేది చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకా కొంత అంత స్టెబిలిటీ అనేది ఇంకా కనిపించట్లేదు, కొంత ఆన్ అండ్ ఆఫ్ హెవీ కరెక్షన్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. సో రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? చూడండి, రానున్న రోజుల్లో బై అండ్ లార్జ్ బ్యాంక్ నిఫ్టీ వీక్ గానే ఉండొచ్చు అండి. ఎందుకంటే ప్రధానంగా రెండు మూడు కారణాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రూపీ అనేది వీక్ కావడం అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఎకానమీ స్లో డౌన్ అవుతుందో దానికి అనుగుణంగా మనకి అన్ని వ్యాపారాలు కూడా బిజినెస్లు అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దాని ప్రభావం డైరెక్ట్గా బ్యాంక్స్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇమీడియట్గా బ్యాంక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మాత్రం కొంచెం బ్యాంక్స్ మనకి అవుట్ పర్ఫామ్ చేసాయని చెప్పొచ్చు. మళ్ళీ ఈరోజు సెల్లింగ్ అని చూసుకుంటే 500 పాయింట్ దాకా పడింది. ఈ టెక్నికల్గా చూడాలి అంటే బ్యాంక్ నిఫ్టీకి సిరీస్ మొత్తానికి 27,500 అని పెట్టుకోమంటాను. కాబట్టి 500 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయినంత కాలము బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వన్స్ 27,500 దారితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ముందుకు వెళ్ళవచ్చు అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి నలిని, హలో. యా చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ ఆర్డర్స్ ఇప్పుడు బై చేయొచ్చా? ఇప్పుడు ఎంత అవ్వచ్చా? ఓకే, అంటే స్ప్లిట్ అవుతుంది కదా, స్ప్లిట్ అయినాక తీసుకోవచ్చా, ఇప్పుడే బై చేయొచ్చా? ఓకే నలిని గారు. అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్ప్లిట్ అయినా కాకపోయినా కూడా, అంటే జస్ట్ ఏంటంటే మనకి స్ప్లిట్ అయితే ఏముందంటే కొంచెం వాల్యూమ్స్ పరంగా బాగా జరుగుతుంటాయి. అంత ఓవరాల్గా ఫండమెంటల్స్లో ఎటువంటి మార్పులు ఉండవండి. బట్ మీరు ఎప్పుడు తీసుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే ఒకటి నేను అంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇదొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే ఇంతవరకు పడలేదండి. దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా కరెక్షన్స్లో బాగా మంచి కరెక్షన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్, ఫండమెంటల్స్ అన్నీ బాగున్నా కూడా బాగా ఎక్స్పెన్సివ్ అండి. అది కాకుండా లాస్ట్ ఒక మనకి 1.5 ఇయర్లో కానీ చూసుకుంటే 1200 రూపీస్ నుంచి 2004 క్లోజర్గా 2300 దాకా వెళ్ళింది. కాబట్టి పెద్ద కరెక్షన్ లేదు, మీరు కొనుక్కోండి. అయితే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ కాకుండా, ఎందుకంటే నెక్స్ట్ కొన్ని రోజులు కొంచెం బ్యాంక్స్ మీద కూడా ప్రభావం ఉండొచ్చు ఈ ఎకానమీ స్లో డౌన్ దృష్ట్యా. కాబట్టి మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 25,000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇంకా కొన్ని రోజులైనాక 25,000 ఆ విధంగా చేయండి. ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కొనుక్కోమని చెప్తాను. మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లు ఇప్పుడు షార్ట్ బ్రేక్. కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మహేష్, హలో. యా హాయ్ మహేష్, చెప్పండి. మేడం, ఇందాక మీరు ఎంపీసీ చేసిన న్యూస్ అన్నారు, అవి ఏంటి మేడం? అది సారీ, ఎంఎంసీది న్యూస్ ఉందన్నారు. యా అవునండి. అది ఏంటి మేడం, అది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దాని? ఎంఎంసీది ఉన్నవి ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే కంటిన్యూ చేయాలి? ఆల్రెడీ మీరు హోల్డింగ్ లో ఉన్నారా? హోల్డింగ్ లో ఉన్నాం, ఆల్రెడీ 1.5 నుంచి ఉన్నాము. యా ఓకే ఓకే, శశి గారు చూడండి, ఎంఎంటీసీ లాంటివి ఇవి మీరు యాక్చువల్గా అసలు ఎవరు కూడా మన ప్యానల్లో ఎవరు కూడా రికమెండ్ చేసి ఉండరండి మీరు. బట్ ఎంతలో కొన్నారో తెలియదు. బట్ ఏదైనప్పుడు కూడా స్టాక్ 14% డౌన్ అయింది, చాలా వీక్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. నేనైతే మీకు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను నా ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ని మీరు యావరేజ్ చేయకుండా ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మళ్ళీ మీ పాత రేట్లు ఇప్పట్లో రాకపోవచ్చు అండి. ఓకే సూర్యదేవ్ గారు, అటు మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఫార్మా స్పేస్ మార్నింగ్ ఫార్మాలో కూడా కొంత కరెక్షన్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అటు సిప్లా కావచ్చు, కొంత చూసుకున్నట్టయితే సన్ ఫార్మా కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్నింటిలో కూడా లూపెన్ కావచ్చు, కొంత కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. బట్ ఇంకా కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఫార్మా ఇంకా కొంత బెటర్గానే ఉందని కూడా మనం అనుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూతో కనుక పొజిషన్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు, ఇక్కడ నుంచి ఫార్మా కూడా ఎలా లీడ్ చేయొచ్చు అంటారు? చూడండి, ఓవరాల్గా ఆ ఫార్మా ఇండెక్స్ గమనిస్తే ఈరోజు దాంట్లో కూడా ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఈ ఫార్మా సెక్టర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బై చేయాలనుకుంటే కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ డిప్స్లో కొద్ది కొద్దిగా యావరేజ్ అనేది చేసుకోవచ్చు.
సో షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికి ఇప్పుడు గమనిస్తే డాక్టర్ రెడ్డీస్ ఒకటి అది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా కపుల్ ఆఫ్ డేస్ దాంట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి ల్యూపిన్ కానీ సన్ ఫార్మా ఇవన్నీ డిప్స్లలో కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి శ్రీనివాస్, హలో. నమస్తే అండి. శశి గారు, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక 3 ఇయర్స్ లీజ్లో కొందాం అనుకుంటున్నారండి. పిఐ ఇండస్ట్రీస్ అండి, అది పెస్టిసైడ్స్ అగ్రికల్చర్ అండి, అది కొనుక్కోవచ్చు లేదు? దాంతోపాటు ఒక స్టాక్ మీరు నేను రిస్క్ తీసుకోగలతో ఒక స్టాక్ అయినా చెప్పండి, రికమెండ్ చేయండి సార్ కొంచెం. వన్ సెకండ్, శ్రీనివాస్ గారు మీరు అడిగిన స్టాక్ ఏంటి మళ్ళీ చెప్తారా? పిఐ, పి ఫర్ పూణే, పిఐ ఇండస్ట్రీస్. ఎస్, యా, ఓకే. పిఐ ఇండస్ట్రీస్ డెఫినెట్గా ఫండమెంటల్గా మంచి కంపెనీనే అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం పిఐ ఇండస్ట్రీస్ని కొనుక్కోవచ్చు. అయితే ఇది రీసెంట్గా అంటే మిగతా మనకి మిగతా మార్కెట్ అంతా కూడా వీక్ ఉన్న టైంలో కూడా ఇది చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అదొకటే కన్సర్న్ అండి. అంటే మళ్ళీ దీంట్లో కరెక్షన్ ఫ్యూచర్లో అంటే రానో రోజుల్లో కరెక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, బట్ వాల్యుయేషన్స్ పరంగా స్టాక్ ఎప్పుడు కూడా పెరిగే కొద్దీ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్స్ అవుతాయండి. మళ్ళీ ఒక మంచి కరెక్షన్ వస్తే తప్ప మళ్ళీ దీంట్లో మనకి దీన్ని బెట్ చేయడానికి మనం అంటే నేను సజెస్ట్ చేయను. బట్ ఏదైనప్పుడు కూడా ఫండమెంటల్ పరంగా బాగుంది, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. అంటే మనం 10 రూపాయలు కొనాల్సిన వస్తువు 100 రూపాయలు కొనం కదా, కాబట్టి కొంచెం కరెక్షన్ రానివ్వండి. కరెక్షన్స్లో పిఐ ఇండస్ట్రీస్ని మీరు లాంగ్ టర్మ్కి కొనుక్కోమని చెప్తాను. తర్వాత నన్ను ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా స్టాక్ గురించి అడిగారండి. అంటే ఇప్పుడు మార్కెట్స్ బాగాలేవు కాబట్టి మనం పెద్దగా రికమెండ్ చేయటం లేదు, బట్ ఏదేమైనప్పుడు కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉంటాయి. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రా మీద నేను బులిష్ ఉన్నాను. రాను రోజుల్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది, దీనివల్ల ఇన్ఫ్రా కంపెనీస్కి కొంచెం పాజిటివ్గా ఉండవచ్చు. పిఎన్సి ఇన్ఫ్రా టెక్ ఒకటి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఒకటి, ఈ రెండు కూడా ఇప్పుడే కాదండి తొందరగా హరావడేం లేదు, కొంచెం కొంత కరెక్షన్స్లో వీటిని 2-3 బయింగ్ పాయింట్లు కొనుక్కోండి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి సుధాకర్ రావు, హలో. హలో, సుధాకర్ గారు చెప్పండి. నా పేరు సుధాకర్ రావు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నాకు 400 షేర్స్ ఉన్నాయి. ఓకే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో దగ్గర 400 షేర్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో అది అమ్మేసి HDFC కానీ HDFC బ్యాంక్ కానీ తీసుకుంటే ఇప్పుడు సరిగ్గానే ఉంటుందా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అమ్మేసి HDFC బ్యాంక్ కానీ HDFC కానీ మీరు ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు? మీరు ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు? నాకు 400 షేర్స్ ఏమో PFC లో ఉన్నాయండి, 150 షేర్స్ ఏమో REC లో ఉన్నాయి. ఓకే, లేదండి చాలా పాత అవి. ఓకే అండి, ఓకే. చూడండి, నా ఉద్దేశంలో మీరు పిఎఫ్సిలో కంటిన్యూ చేయడమే బెటర్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్గా మీరు అన్న HDFC కానీ HDFC బ్యాంక్స్ షార్ట్ టైం నుంచి మీడియం టైమ్ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా కరెక్షన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ కొద్దిగా అప్ సైడ్లో ట్రేడ్ అయినప్పటికీ రాబోయే రోజుల్లో దాంట్లో కూడా డిప్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దాంట్లో డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ డిప్ వచ్చిన తర్వాత మీరు కంపెనీ షిఫ్ట్ చేయడం బెటర్ ఛాయిస్ అని చెప్తాను. నా పిఎఫ్సి విషయానికి వస్తే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్, పర్టికులర్గా ఒక డౌన్ సైడ్ టార్గెట్లు అంటే మనకు వన్ సైడ్ మూమెంట్ అనేది లేదు, ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి. ఏదన్నా కొద్దిగా కరెక్షన్ వస్తే మ్యాక్సిమం 85 ఆ జోన్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్లో 140 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో కొద్ది రోజులు ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు తొందరపడి కంపెనీ షిఫ్ట్ అవ్వకుండా కొద్దిగా వెయిట్ చేసి HDFC కానీ HDFC బ్యాంక్ రెండు డిప్స్లో కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం, హైదరాబాద్ నుండి భరత్ కాలర్ ఉన్నారు, హలో. యా భరత్, అడగండి. సారీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే, అంటే మీరు హోల్డింగ్లో ఉన్నారా తీసుకోవాలనుకుంటున్నారా? హోల్డింగ్లో ఉన్నాను. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఒకటి, ప్రస్తుతానికైతే ట్రెండ్ అంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఇది లో నుంచి కొంత రికవర్ అయిందండి, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. ఇంకా
అందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో మనకి కొంచెం రివర్స్ టెండరింగ్ దాని కారణంగా ఏంటంటే ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. బట్ ఫ్యూచర్లో మళ్ళీ మనకి మార్కెట్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత మిడ్ క్యాప్లో మంచి బయ్యింగ్ ఉంటే డెఫినెట్గా ఈ స్టాక్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే మీ రేట్ వచ్చి ఒక 2-3% 4% మీకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కాండి షార్ట్ టర్మ్ వ్యూతో. కాదు నేను ఒక 2 ఇయర్స్ హోల్డ్ చేస్తానంటే ఎన్సీసీని హోల్డ్ చేయమంటాను. ఒకప్పటికి ఇప్పటికీ ఎన్సీసీ ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. అంటే మీరు అది ఒకటి ఆంధ్రప్రదేశ్లో అది ఎక్స్పోజర్ తప్ప పక్కన పెడితే మిగతా విషయాలంతా కూడా ఫండమెంటల్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఇంప్రూవ్ అవుతున్నాయి కూడా ఫండమెంటల్స్. కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్యూ మెయిల్స్తో షోని వైండప్ చేద్దాము. శ్రీకాంత్ మెయిల్ చేశారు, దాల్మియా భారత్ గురించి అడుగుతున్నారు, 1 ఇయర్ వ్యూతో ఏమైనా తీసుకోవచ్చు అంటారా? షుగరా ఏంటి దాల్మియా భారత్? చూడండి దాల్మియా భారత్ అంటే దాల్మియా భారత్లో షుగర్ ఉంది చాలా ఉన్నాయండి. సరే ఓకే, ప్రస్తుతానికైతే దాల్మియా గ్రూప్ పరంగా చూసుకుంటే ఫండమెంటల్గా మంచి కంపెనీనే అండి. మీరు సిమెంట్ గురించి అడిగి ఉంటే దాల్మియా భారత్ డెఫినెట్గా నేను కొనుక్కోమని చెప్తాను. అయితే ఇప్పుడు చాలా వీక్ ఉందండి స్టాక్, చాలా అంటే చాలా వీక్ ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఎకానమీ స్లోడౌన్ అవుతుందో దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతుందండి. మరి ముఖ్యంగా బాగా ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది కూడా ఈ సిమెంట్ సెక్టరే కావచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ప్రస్తుతానికైతే కొనండి, కానీ ఇప్పుడే వద్దు, ఇంకొంచెం వెయిట్ చేయమని చెప్తాను. నేను కూడా 800 కూడా బ్రేక్ అయ్యి బిలో నేను కూడా 800 ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నెక్స్ట్ కమింగ్ డేస్లో. కాబట్టి ఇప్పుడే కొనకండి, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం, హైదరాబాద్ నుండి లక్ష్మణ్. హలో హలో హలో, హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? నేను ఆల్రెడీ తీసుకున్నానండి 3 మంత్స్ బ్యాక్ 1950లో. ఓకే, సో ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే సార్, మీరు 1950లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం 1850 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. కాబట్టి ఒకసారి ఆ రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి రాబోయే రోజుల్లో. కాకపోతే నా ఉద్దేశంలో అయితే మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి, ఆ మీ బయింగ్ ప్రైస్కి నియర్గా వస్తే ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది పెద్దగా బౌన్స్ సస్టైన్ అవుతుందని చెప్పలేము, కాకపోతే ఒక ట్రేడింగ్ బౌన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు హోల్డ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి, మీ బయింగ్ ప్రైస్ నియర్గా వస్తే ఒకసారి బుక్ చేసుకోండి. పెద్దగా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే పెద్ద అడ్వైజబుల్ అయితే కాదు ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ ప్రకారం. మెయిల్ చూద్దాము, సరుణ్ మెయిల్ చేశారు, శారదా మోటార్స్ గురించి అడుగుతున్నారు. ఒక 300 షేర్స్ని 2000లో హోల్డ్ చేస్తూ ఉన్నారు, సో ఈ లెవెల్లో ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? ఎగ్జిట్ అయ్యి ఏదైనా మంచి పర్ఫామ్ అయ్యే స్టాక్కి హోల్డ్ తీసుకొచ్చుంటారా, లేదు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్తో కంటిన్యూ చేసుకొచ్చుంటారా? 2000లో తీసుకున్నారు. అంటే ప్రస్తుతానికి శారదా మోటార్స్ అనేది ఏంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కానీ మీరు పరిగణించాల్సి ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా చాలా వీక్ ఉంది, దానికి అనుగుణంగా దానిలో భాగంగానే ఇవి శారదా మోటార్స్ కూడా బాగా వీక్ అయిపోయింది. వాల్యుయేషన్స్ పరంగా మనకి మంచి కొంచెం అట్రాక్టివ్గా ఉందండి వాల్యుయేషన్స్. ప్రస్తుతానికి దీన్నే హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ కావడం అనేది కరెక్ట్ కాదండి. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో హోల్డ్ చేయడమే చాలా వరకు బెటరు. దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వేరే స్టాక్లో వెళ్ళడం కరెక్ట్ కాకపోవచ్చు, ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నెక్స్ట్ అని అనుకోవడము ఇన్ఫ్రా వైపు మీరు వెళ్ళండి, ఇన్ఫ్రా స్టాక్స్ వైపు వెళ్ళండి. ఎందుకు నేను చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ చెప్పాను, వాటిలో కరెక్షన్స్లో ఇప్పుడు ఈ రోజు కొనుక్కోమని చెప్పడం లేదు, కరెక్షన్స్లో కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్ షుగర్ అండ్ థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వ్యూవర్స్, ఆ ప్రోగ్రామ్ సమయం మించిపోయింది. ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.